Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి నిజంగానే ఆ ఫోబియా పట్టుకుందా? ఒక్కొక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుందని అంటారు. అయితే రాజకీయ పార్టీలకు కూడా ఫోబియా ఉంటుందా అంటే ఖచ్చితంగా అంటున్నారు కొందరు నాయకులు. ఇక టీడీపీని విమర్శించే విషయంలో ఏమాత్రం లెక్క చేయని బీజేపీ నేతల్లో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ముందుంటారు. ఆయన తాజాగా మాట్లాడుతూ టీడీపీకి ఎన్నికల భయం పట్టుకుంది అంటున్నారు. ఎన్నికలంటే టీడీపీ పారిపోతుందని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల నుంచి బద్వేలు ఉప ఎన్నికల దాకా కథ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మాటలు వింటే నిజమే అనిపించక మానదు. పరిషత్ ఎన్నికలలో ఏనాడో నామినేషన్లు వేసింది టీడీపీ, అంతేకాదు ప్రచారం కూడా చేసింది. తీరా ఎన్నికలకు ముందు మాత్రం మేము బహిష్కరిస్తున్నామని ప్రకటించి తప్పుకుంది. దాని మీద సొంత పార్టీలోనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాని ఫలితాలను కూడా టీడీపీ చవిచూసింది. అవన్నీ అలా ఉంచితే ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక విషయంలో కూడా మరోమారు పప్పులో కాలేసింది సైకిల్ పార్టీ అంటున్నారు. అదెలా అంటే దాదాపు నెల రోజుల ముందే బద్వేలలో పోటీకి తమ అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది, అంతేకాదు ప్రచారం కూడా చేసుకోమంది. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్గా ట్విస్ట్ ఇస్తూ బద్వేలలో భర్త చనిపోతే భార్యకు టికెట్ ఇచ్చారు కాబట్టి సానుభూతితో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటోందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. మరి వైసీపీ అభ్యర్థి గురించి ఇప్పుడో అందరికీ తెలిస్తే టీడీపీ పెద్దలకు ఇంత ఆలస్యంగా తెలిసిందా అన్నదే ఇక్కడ చర్చ. దీని మీదనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే సెటైర్లు పేల్చారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ ఇలా పారిపోయిందంటున్నారు. చూడబోతే 2024 ఎన్నికలలో కూడా టీడీపీ ఇలాగే పోటీ చేయకుండా పారిపోతుందని కూడా ఆయన కౌంటర్లు వేస్తున్నారు. ఒక విధంగా జీవీఎల్ చేసిన హాట్ కామెంట్స్ టీడీపీని కదిపి కుదిపేవే. ఇవి టీడీపీ ప్రతిష్టకు సంబంధించినది కూడా. ఓడిపోతామనే టీడీపీ వరుసబెట్టి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటోంది అన్న మెసేజ్ కనుక ఆ పార్టీ కేడర్కి చేరితే పూడ్చుకోలేనంత డ్యామేజ్ అయితే రావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి తమ పార్టీయే రెడీ అంటున్నారు. తామే సరైన ఆల్టర్నేషన్ అని కూడా చెప్పేస్తున్నారు. బద్వేలలో తాము గట్టిగా పోరాడతామని కూడా చెబుతున్నారు. ఎటు టీడీపీ రేస్లో లేనందువల్ల ఇప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.